హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి హోండా యాక్టివా ఫోర్ జీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఇది వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ అనమాట సో ఆయనైతే మన ఛానల్లో ఈ వెహికల్ సేల్ చేస్తున్నామని చెప్పేసి పెట్టమని చెప్పడం జరిగింది అందువల్ల మన ఛానల్లో ఈ వెహికల్ని అయితే మనం ఇక్కడ వీడియో రూపంలో తీయడం జరిగిందనమాట ఇక్కడ వెహికల్ గురించి అయితే మీకు చెప్పాలి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హోండా యాక్టివా ఫోర్ జీ మోడల్ ఇది వెహికల్ చూడడానికి అయితే మాత్రం లుక్స్ పరంగా చాలా బాగుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అప్పుడు మీరైతే డిసైడ్ అవ్వచ్చు ఒకసారి క్లియర్గా ఇక్కడ మీకు ఫ్రంట్ యూలో భాగంగా ఇక్కడ మీరు చూసినట్లయితే వైజర్ చూడవచ్చు ఇక్కడ క్లియర్ కానీ వైజర్ దగ్గర కానీ అదేవిధంగా ఫ్రంట్ హెడ్లైట్ దగ్గర కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అదేవిధంగా ఫ్రంట్ ప్యానల్ మీద కూడా మీకు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు గీతలు కానీ ఏం లేవండి నేనైతే క్లియర్గా చూడడం జరిగింది ఇంకా మీకు ఫ్రంట్ ఫెండర్ మీద కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ కూడా గీతలు అయితే లేవు ఇక్కడ మీకు ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే మీకు ఫ్రంట్ టైర్ వేయించడం జరిగింది సో కొత్త టైర్ అనమాట సో ఆ విషయంలో అయితే మీకు ప్రాబ్లం అయితే లేదు ఫ్రంట్ పోర్షన్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే స్క్రాచెస్ అయితే లేవండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా మిగతా పార్ట్స్ కూడా ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఎందుకంటే మీకు ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు ఆ వెహికల్కి సంబంధించిన అవుట్లుక్ మొత్తం క్లియర్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు యాక్టివా ఫోర్ జీ లోగో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా రియర్ సెక్షన్లో మీకు ఎటువంటి స్క్రాచెస్ అయితే ఇచ్చిలిపోవడం కానీ లేదంటే పగిలిపోవడం కానీ ఎటువంటి ఎక్కడ నేనైతే అబ్జర్వ్ చేయలేదు లేదండి క్లియర్గా మీరు చూడవచ్చు ఇక్కడ సీట్ కూడా మీరు సీట్ కవర్తో వేయించి అయితే ఉండడం ఉండడం జరిగింది ఇంకా రియర్ సెక్షన్లో మీకు టైర్ ఎయిటీ పర్సెంట్ ఉందండి మీరు అయితే క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా రియర్ సెక్షన్లో మీకు టైల్ ల్యాంప్ కూడా చూడడానికి అయితే బాగుంది ఎక్కడ కూడా నాకు స్క్రాచెస్ అయితే కనిపించలేదు అందుకే పర్సనల్గా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందనమాట గ్రాబ్రైల్ కానీ సీట్ కానీ ఇంకా మీకు రియర్ సెక్షన్లో లుక్స్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు టూ థౌజండ్ ఎయిటీన్ ఇది సో వెహికల్ అయితే మాత్రం చూడడానికి అయితే బాగుంది ఇక్కడ మీరు వెహికల్ కండిషన్ కూడా గుడ్ కండిషన్లో ఉంది నేను స్టార్ట్ చేసి చూడడం కూడా జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉన్న ఈ వెహికల్ని ఆయన అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నారు సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కాకపోతే మనకి ఆయన మీకు కొంచెం తగ్గిస్తానని చెప్పడం జరిగిందనమాట ఎవరైనా మీకు నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వెహికల్ లుక్స్ పరంగా మనం బయట నుంచి చూడడం కాదండి దగ్గరికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసి క్లియర్ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్ గుడ్ తో యూజ్ చేసినటువంటి వెహికల్ అనమాట సో కరెక్ట్ మెయింటెనెన్స్ అయితే ఈ వెహికల్ నేను చూడడం జరిగింది వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది సో ఈ వెహికల్ సార్ మీకు కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి పెనుగూదురు విలేజ్లో అయితే ఉంది సో మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట రికార్డు పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు స్పాట్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తానని చెప్తున్నారు సో బ్యాటరీ కంప్లైంట్స్ కానీ ఇంజిన్ కంప్లైంట్స్ కానీ అవుట్లుక్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరైతే తీసుకోవాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వెహికల్గా నచ్చితే మీకు కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే టైం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో కొంచెం అర్థం చేసుకోండి దయచేసి